విభజన హామీలపై బీజేపీ 10 ఏళ్లుగా అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణకు కొత్తగా కేంద్రం చేసిందేమీ లేదన్నారు. ఇటు గత సర్కార్ అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు మోదీ దగ్గర కేసీఆర్ సుపారీ తీసుకున్నారని ఫైర్ అయ్యారు హస్తం లీడర్లు. విభజన హామీల అమలులో రాష్ట్రానికి కేంద్ర సర్కార్ అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విభజన చట్టంలోని కాజబెట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ నిర్మాణాల్ని కేంద్రం విస్మరించిందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. మన ప్రాంతంలో రాష్ట్ర మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏమీ చేయలేదు, బీజేపీకి ఓటు అడిగే అర్హత కూడా లేదనే విషయం చాలా స్పష్టంగా తెలియజేయాలి. నరేంద్ర మోదీ గారు బీజేపీ పార్టీ కేవలం సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మరొకటి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిందని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నీటి వనరుల్ని అస్తవ్యస్తం చేశారని ఫైర్ అయ్యారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు తుమ్మల. కాబట్టి 3 రోజునే మనం మళ్ళీ అధికారంలో రావచ్చు అనే ఒక దుర్బుద్ధితోటి రాష్ట్ర ఖజానాతో పాటు వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేసి చిన్నాభిన్నం చేసి కరెంట్ కానీ నీటిపారుదల రంగాన్ని కానీ అన్ని వ్యవస్థల్ని ఛిద్రం చేసినటువంటి గత ప్రభుత్వం అనుకుంది. కాంగ్రెస్ ఇంకో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దింపామని, కవితను జైలుకు పంపామని అన్నారు రాజగోపాల్ రెడ్డి. సమిష్టి కృషితో నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహేష్ కుమార్, జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు నేతలు. 14 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు నేతలు. ఏమైనా 6 గ్యారెంటీలు అని చెప్పి అడుగుతాడా? నిజంగా నువ్వు గమనిస్తున్నావా? ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతం పర్యటించినవా? నిరుపేద వర్గాలు నివసించేటటువంటి ప్రాంతాలు పర్యటించినవా అని చెప్పాడుతున్నా. నేను ఉచిత రవాణా సౌకర్యం కల్పింపజేస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట వాస్తవం కాదని చెప్పాడు. నేను నక్కకి నాగలోకం అనుకున్న తేడా ఉంది. అసలు వారు అభ్యర్థులే గారు. జీవన్ రెడ్డి గారి యొక్క గెలుపుని సునాయాసంగా ముందుకు తీసుకెళ్తున్న మాట ఈ సందర్భంలో మనవి చేస్తూ, అన్ని వర్గాలు దేశంలో స్వేచ్ఛగా ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎన్ఎస్యుఐ ఉమ్మడి వరంగల్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు లీడర్స్. సంవత్సరానికి 2 కోట్ల చొప్పున 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కనీసము 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చావా అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను. అసమర్థ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రభావం గడుపుకుంటున్నది. రాజ్యాంగాన్ని కనుక మార్స్తే అది అంబేడ్కర్ గారిని అగౌరవపరిచినట్టుగానే మనం భావించవలసి వస్తుంది. మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. గతంలో ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, అవినీతి అక్రమాల వల్ల బీజేపీకి కేసీఆర్ సుపారీ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు సుపారీ తీసుకుని బీజేపీతో అగ్రిమెంట్ చేసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ గారు తన ప్రభుత్వం హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, అవినీతి అక్రమాల వల్ల ఇలా బీజేపీకి సుపారీ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ఒక అగ్రిమెంట్ మాదిరిగా ఇలా చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా గ్రౌండ్లో కనపడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.